హాయ్ ఎవ్రీవన్. మానవ జాతి మనుగడనే సవాల్ విసిరే మహమ్మారిగా ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మరి ఇంతకు ఈ కరోనా ఏంటి? ఇది ఒక వైరస్ అనుకున్నాం, కానీ ఇంకొక నిజం తెలుసా? ఇది ఒక ప్రోటీన్, ఫ్యాట్ లేయర్తో ఉన్న ప్రోటీన్. జస్ట్ ఈ ఫ్యాట్ లేయర్ ఒక సోప్తో పోతుంది, మీరు నమ్మగలరా? 65% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న ఒక సోప్తో, ఒక మామూలు సబ్బుతో 20 సెకండ్ల పాటు వాష్ చేయగలిగితే చాలా ఈజీగా ఆ ప్రోటీన్ పైన ఉన్న ఆ ఫ్యాట్ లేయర్ నశించిపోవడం, ప్రోటీన్ కరిగిపోవడం జరుగుతుంది. అదే వాష్ చేయకుండా మన ముక్కులో కానీ నోట్లోంచి కానీ కళ్ళలోంచి కానీ లోపలికి వెళ్తే అది జస్ట్ మన ఊపిరితిత్తులోకి వెళ్ళి దాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది, మన చావుకి కారణమవుతుంది. సో 15 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉంటే, ఒకవేళ పొరపాటు నోటిలోకి వెళ్ళే ఆ సూక్ష్మక్రిమి ఉంటే అది జీర్ణాశయంలోకి వెళ్ళి కరిగిపోయి చనిపోతుంది. ఈ కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందని మనం తెలుసుకోవాలంటే ఒకే ఒక ఉదాహరణ. ప్రపంచ చరిత్రలో ఇప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం రెండు జరిగినప్పుడు కూడా ఏ ఒక్క దేశం కూడా ప్రపంచంలో తన సరిహద్దుని మూసుకోలేదు. కానీ ఈరోజు ప్రపంచంలో 198 దేశాలు, ప్రతి దేశం తన సరిహద్దుని టోటల్గా క్లోజ్ చేసుకుంది అంటే దాని యొక్క సీరియస్నెస్ ఎంత హై లెవెల్లో ఉందో మనం గమనించుకోవచ్చు. మరి ఎక్కడెక్కడో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోకి వెళ్ళిపోయి దేశ సరిహద్దుల్ని కాపాడాల్సినంత బాధ్యతను మీ ఇంటి సరిహద్దుల లోపలే మీరుండి, దానికంటే ఎక్కువ బాధ్యతను మీరు దేశ రక్షణకు, మన కరోనా అనే శత్రువు నుండి దేశాన్ని రక్షించడానికి మీరు చేస్తున్నారనే విషయం మీరు మర్చిపోవద్దు. అదేవిధంగా ఎడమ చేతిని హ్యాండిల్స్ ఓపెన్ చేయడానికి లేకపోతే ఒక ఏ పని లేనికైనా వాడుకోండి. కుడి చేతిని మీరు సురక్షితంగా ఉంచుకోండి కనీసం, ఎందుకంటే ఎక్కువగా మన కుడి చేతినే మనం ముఖాన్ని ముట్టుకుంటాం కాబట్టి. సో ఇంటికి రాగానే మీరు చేతులు కడుక్కోవడం, బయటికి వెళ్ళినప్పుడు ఒక సంచిని ఆ డ్రెస్నే, ప్రతిసారి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఆ సంచి ఆ డ్రెస్తోనే బయటికి వెళ్ళి, లోపలికి వచ్చే ముందు ఆ సంచి ఆ డ్రెస్ బయట వదిలి లోపలికి మరో డ్రెస్ వేసుకొని వెళ్తే అది ఇంకా బాగుంటుందేమో, ఒకసారి ఆలోచిద్దాం. ఇక మన దేశాన్ని థర్డ్ స్టేజ్కి వెళ్లకుండా మనం కాపాడుకుందాం. అలాగే ఇంటిలో 21 రోజుల పాటు ఏమో ఇంకా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందేమో ఇంట్లో, మన సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ ఇంట్లో ఉన్నప్పుడు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. అలాగే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం, ఈ విధంగా మన మళ్ళీ ఇతర ఏ వ్యాధులకి మన శరీరం లోపడకుండా, మనలో ఫ్యాట్స్ పెరగకుండా మనం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అలాగే నేను సింహాన్ని, నాకు ఈ రోగం రాదు అని, నా కులం గొప్పది, నా దేశం గొప్పది, నా సంస్కృతి గొప్పది, లేకపోతే నా మతం గొప్పది అనడానికి అవకాశం లేదు. అలా అనుకున్న దేశాలు చాలామంది మట్టి కొట్టుకుపోయాయి ఈరోజు. సో ఇక్కడ ప్రతి ఒక్కరిని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ కరోనా రక్కసి వదిలిపెట్టదు ఎవరైనా ఒకటే. ఆఫ్టర్ ఆల్, ఒక చిన్న కంటి కనిపించని సూక్ష్మజీవి ముందే మానవుడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు, మనిషి వెలిచూపు చూస్తున్నాడంటే మన గొప్ప ఎంత, మనమెంత. సో అందుకే ప్రపంచాన్ని ఒక యూనిట్గా, మానవ జాతిని ఒక పరిమాణంగా తీసుకొని మనం ఆలోచిద్దాం. ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూద్దాం. మన దేశాన్ని మనం థర్డ్ స్టేజ్కి వెళ్లకుండా కాపాడుకుందాం. జై హింద్.